ఇంతవరకు నీ పరిశుద్ధమైన దగ్గరచాటు మమ్మల్ని అన్ని కాచి కాపాడినందుకు నీకే వేలాది వందనాలు ప్రభువా. దేవా 500 డేస్ రోజు మేము హైదరాబాద్ లో కలుసుకోబోతున్నాం ప్రభువా, మీరే సహాయం చేయండి. ఆ రోజు క్లైమేట్ ఉండేటట్టు సహాయం చేయండి. అందరి పేరెంట్స్ రావడానికి ఒప్పుకునేటట్లు సహాయం చేయండి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం చేయమని నీతి కుమారుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ఆ టుమిని అక్క, అక్క ఒక్కసారి అక్క పక్కకిదారు. సరే పిల్లలు, అందరు కూడా ప్రేయర్ పొజిషన్ కి వచ్చేసేయండి నానా. ఓకే సహనా, ప్రేయర్ చేస్తావా? చిన్న ప్రేయర్ చేస్తావా? 500 డేస్ సెలబ్రేషన్ బాగా జరగాలి సేయ, అని చిన్న ప్రేయర్ చేయి సహనా. ఈలో పక్క వస్తుంది. చెల్లిస్తున్నాను తండ్రి. సెలబ్రేషన్ చేసేటప్పుడు 500 డేస్ నుంచి సెలబ్రేషన్స్ బాగా జరిగేటట్లు సహాయం చేయండి సయ్యా. యేసునామములో ఇచ్చిన ప్రార్థన. ఆమేన్. Praise the Lord. God bless you, Nana. Okay. Mini Akka వచ్చేసరి కదా, మళ్ళీ మధ్యలో శాంసన్ నీకు అవకాశం ఇస్తాను. ఓకే మిని అక్క. ఓకే పిల్లలు, మనం హనీ స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? చాలా చక్కగా ప్రార్థనలు చేశారు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, అలాగే మీ ప్రార్థన అన్నిటి కూడా జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు పిల్లలు. సూపర్ సూపర్ వండర్ఫుల్. ఓకేనా? మరి మన ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ముగించు స్టార్ట్ చేసేసుకుందామా? చేద్దామా? ఓకే మరి చేద్దామంటే మనం ఏం చేయాలి? చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభ, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, కృపాశాంతి సంపూర్ణుడా తండ్రి ప్రభ, నీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమును మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించి తండ్రి, మరొక్క దినాన మేమందరం ఇలాగ చేరుకుని సండే స్కూల్లో తండ్రి నీ నామాన్ని గణపరచుటకు ఆరాధించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభ. మేము ఎన్నో దినాలుగా తండ్రి ఈ యొక్క సండే స్కూల్లో అనేక విషయాలు నేర్చుకుంటకు నీ వాక్యపు నైనా ప్రభ మర్మాలను తెలుసుకుంటకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యము జీవం కలిగిన వాక్యము తండ్రి, జీవం కలిగిన వాక్యమును మేము పట్టుకొని జీవిత కాలమంతా మేము నైనా వర్ధలింప చేయటకు సహాయం దయచేయండి. మేము ఈ వాక్యమునైనా ప్రభ ఒక సాధనంగా తీసుకొని మేము ఒక వెలుగుగా ప్రకాశించి ప్రభ ఈ ప్రపంచానికి మొత్తానికి తండ్రి ప్రభ నీ యొక్క సత్య సువార్తను ప్రకటి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం. ఈ రోజు జరగబోయే కార్యక్రమం అంతటినీ చేసి సమర్పిస్తున్నాం. నిమ్మకును శ్యామలకుని ప్రత్యేకంగా నీ చేసి సమర్పిస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నగా తండ్రి ప్రభ, బలహీనతలుగా ఉన్న తండ్రి ప్రభ, అవన్నిటిని పక్కన పెట్టి తండ్రి నీ యొక్క సేవ పరిచర్య నిమిత్తము తండ్రి ప్రభ బలంగా నిన్న ప్రభ నీ యొక్క సేవలో వాడుకుంటున్నాం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కల్పనాటిని బట్టి, పావనీయకను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ప్రజ్వలాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, జోయ బాబును వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా నీ చేసి సమర్పిస్తున్నాం తండ్రి. మరి ప్రభ అస్వస్థతతో ఉన్నారు అంకుల్ ఆంటీ, అలాగే జోయాను, అలా జోయలు నలుగురిని కూడా ప్రభ నీ యొక్క నామనందు నేను విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభ. స్వస్థతను దయచేయండి నామనందు తండ్రి ప్రభ, స్వస్థ దయచేసి కృపణను గురించి గొప్ప సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా ఏకీభవించి ప్రార్థించినగానైనా ప్రభ నీ యొక్క కార్యమును జరిగించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం అంతటినీ చేసి సమర్పిస్తూ, అలాగే శాలం అంకుల్ని వారి కుటుంబాన్ని కూడా చేసి సమర్పిస్తున్నాం. అంకుల్ చేర్చిన పరిచర్యను దీవించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరూ వారి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారో వారు కూడా ఆరోగ్యం దయచేసి నడిపించమని, ఈ కార్యక్రమం అంతటి నైనా ప్రభ నీ యొక్క సన్నిధిలోనైనా ప్రభ ఆనందించి భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుని అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్.
ప్రైస్ లార్డ్ నానా ఆమేన్. మిన్నీ మరొకసారి ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారేమో వాళ్ళకి చెప్దాం, జాయ్ లో డాడీ గురించి ప్రేయర్ చేయమని చెప్దాం ఒకసారి. మర్చిపోయాను. కల్పన అక్క ఉన్నారు ఇక్కడ, ఇంకెవరు ఉన్నారంటే సహాన మమ్మీ ఉన్నారా, అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? అయితే ఇప్పుడు మా జాయిల్ ఉండేవాడు కదా, మనకి పిల్లలు, మనకి జాయిల్ అన్నయ్య లెసన్ చెప్తా ఉండేవాడు కదా మనకి అప్పుడప్పుడు. మరి జాయిల్ అన్నయ్య వాళ్ళ డాడీకి కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు. మరి వాళ్ళ మమ్మీకి బాగాలేదు, తమ్ముడు, వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళ డాడీకి తొందరగా తగ్గిపోయి ఇంటికి వచ్చేయాలని, వాళ్ళందరికీ క్షేమాన్ని వాళ్ళని ప్రేర్ చేద్దాం. మరి వన్ పక్షాన కల్పన అక్క ప్రార్థన చేస్తారు, తర్వాత సహన వాళ్ళ మమ్మీ ప్రార్థన చేస్తారు. మినీ అక్క వన్ టైం పాట సరిపోద్దాం ఈ రోజుకి, ఓకేనా? కల్పన అక్క పిల్లలు మనం అందరం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి, మా ప్రియులైన వారి నిమిత్తము నీ పాదములు చెంతకొచ్చి ఉన్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా చంద్రశేఖర్ గారిని, జ్యోతి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. అలాగే పరిశుద్ధాత్ముడా జోయల్ని, గగన్ బాబుని మీరు జ్ఞాపకం చేసుకునండి. చంద్రశేఖర్ గారు నాయన కోవిడ్ తో బాధపడుచు వస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాయన కుమారుని నాయన మీరు గుర్తు చేసుకో ప్రభా. నాయన త్వరగా కోలుకునేటట్లు నాయన, నెగిటివ్ వచ్చినట్లు మీరు సహాయం చేయండి. దాని వల్ల నాయన నీ కుమారుడికి వచ్చిన కోవిడ్ ను బట్టి కుటుంబము ప్రభా నిరుత్సాహ పడుకోకుండా ధైర్యము కలిగి నాయన ప్రార్థనా పూర్వకముగా మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మాకు త్వరగా స్వస్థత అనుగ్రహిస్తారని నాయన బలమైన దృఢమైన విశ్వాసం కలిగి వారు నీ వైపు చూచుచు ముందుకు నాయన నడిచినట్లు మీరు సహాయం చేయమని వందనాలు స్తోత్రములు ప్రభా. ఇంకను నాయన చంద్రశేఖర్ గారు నిమోనియా చేత కూడా బాధపడుచున్నారని మీరు నాయన వారు చెప్పి ఉంటుండగా పరిశుద్ధుడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఇంకా తన శరీరంలో దేని బట్టి నాయన కలత చెందుతున్నారో అని వెరిగిన దేవుడు కనుక ప్రభా సమస్త విధమైన బలహీనతల నుండి విడుదల దయచేయి నాయన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని సెలవిచ్చిన రీతిగా మేమందరము కూడా పరిశుద్ధాత్మ తండ్రి విశ్వాసము కలిగి ఏక మనసుతో నాయన మా ప్రియులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ సమయంలో మా ప్రార్థనలు నాయన మీ చిత్తమును బట్టి నీ కుమారుడు నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ స్థలంలోనికి మీరు పంపించి సంపూర్ణ స్వస్థతను విడుదలనిచ్చి కోలుకుని నాయన కుటుంబం అంతా సంతోషించేటట్లు సహాయం చేయమని వందనాలు నాయన. జ్యోతి సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, మంచి ఆయన ఆరోగ్యముల చేత అలంకరింప చేయండి. అలాగే జోయల్ బాబుని, గగన్ బాబుని కూడా మీరు ముద్రించుకునండి ప్రభా. ఎవరి బిడ్డలనైనా మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కల చాటును భద్రపరచండి. ఎంత నిమిత్తం ప్రభా ఈ బలహీనత వచ్చిందో నాయన, నీవు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు కనుక ప్రభా వారి నివాసం ఉంటున్న గృహము చుట్టూ కూడా మీ యొక్క దేవదూతలు ఘాటును మాట నుంచి త్వరలో వారి దగ్గర నుండి సంతోషకరమైన వార్తను మేము విని మరలా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించేటట్లు సహాయము చేయమని నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన ఏసయ్య పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ఓకే కల్పనక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. ఇప్పుడే గగన్ రిపోర్ట్ వచ్చిందంట, గగన్ కి నెగటివ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు జోయల్ కోసము అలాగే జ్యోతి ఆంటీ కోసం కూడా ప్రేయర్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వాడు మెసేజ్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు, వన్ మినిట్ చూపిస్తాను. సో గగన్ కి నెగటివ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. అయితే ఇంకా జ్యోతి ఆంటీది జోయల్ రిపోర్ట్ రావాలి. సో ప్రేయర్ చేస్తుండండి, తప్పకుండా అద్భుత కార్యాలు చేసి దేవుడు మనతో ఉన్నాడు. అండ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డ్ ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది, సో బిల్ పేమెంట్స్ గట్ట కొంచెం కష్టం అవుతుంది. బీయింగ్ ఇన్ గల్ఫ్ ఇట్స్ నాట్ ఈజీ. సో ప్లీజ్ పిల్లలు మీరు అందరూ కూడా జోయల్ అన్న కోసం ప్రేయర్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. దే రియలీ నీడ్ ఆ ప్రేయర్స్. ఓకే ఫైన్. సహనా వాళ్ళ మమ్మీ కూడా ఇప్పుడు ప్రేయర్ చేస్తాను. మా ప్రియ పర్లోక తండ్రి, పరిశుద్ధ నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి ప్రభు. నాయన దేవ తండ్రి, ఇంతవరకు నాయన ప్రభు మమ్మల్ని రెక్కల నీటిలో భద్రపరిచి కాచి కాపాడి గొప్ప దేవ తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. ఇది సాయంత్రకాల సమయం తండ్రి, పిల్లలందరూ నాయన తండ్రి ఇలా కూడుకొని నిన్ను స్తుతించడం నాయన తండ్రి, నీకు గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఇది నడిపిస్తున్న అక్కలు అన్నలు తండ్రి, బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నాయన తండ్రి
మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభు. చిన్న బిడ్డలు ఎంతో చక్కగా నాయన తండ్రి పాటలు నేర్చుకుని వాక్యం నేర్చుకుని చుండగా నాయన తండ్రి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవ తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభు. నాయన దేవ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నాయన తండ్రి జోయిల్ అన్న బిడ్డ కోసం నాయన తండ్రి, వారి కుటుంబం కోసం నాయన తండ్రి మేము ప్రార్థిస్తుండగా తండ్రి నాయన ప్రభు, నాయన తండ్రి వారిని ఇప్పుడే దర్శించి నాయన తండ్రి, నాయన ప్రభు, నాన్న తండ్రి గగనాన బిడ్డకి ఇచ్చిన నెగిటివ్ రిజల్ట్ బట్టి నీకే స్తోత్రాలు తండ్రి నాయన ప్రభు. అలాగే నాన్న తండ్రి జోయల్ కి వాళ్ళ మమ్మీ కూడా తండ్రి నాయన ప్రభు నెగిటివ్ రాగలట వచ్చినట్లు సహాయం దాయిచేయండి దేవ తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన తండ్రి అలాగే పాజిటివ్ తో బాధపడుతున్న తండ్రి వాళ్ళ డాడీని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ప్రభు, నాన్న తండ్రి ఎటువంటి బలహీనత తండ్రి ఆ బిడ్డలు ఏలుబాటు చేసినదో తండ్రి ఏసునామా ప్రతిదీ నాయన తండ్రి నీవే తీసుకువేమని అడుగుతున్నాం దేవ తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. త్వరగా రికవర్ అయ్యి తండ్రి నాయన ప్రభు, నాన్న తండ్రి తిరిగి కుటుంబంతో కలుసుకోవటానికి కృప దాయిచేయండి దేవ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ప్రభు ఆర్థికంగా నాయన కావాల్సిన సదుపాయాలు నీవే దాయిచేయండి తండ్రి నాయన ప్రభు. ప్రతిదీ నాయన తండ్రి మీరే వారికి నాయన తండ్రి చక్కగా అవునట్లు సహాయం దాయిచేయండి దేవ తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభు. నాయన తండ్రి నీకే వేలాది వందన స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమకించే సమయాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి ఒకసారి జోలిని తన కుటుంబాన్ని నీ పాదాలు చెంత పెట్టి నాయన తండ్రి నీకు సహాయం కొరకు వేడుకుంటూ నాయన తండ్రి ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు బాగున్నారా? అందరు కూడా బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాము, మీరు కూడా బాగున్నారు. అందరం కూడా ఇలాగే ఏకీభవించి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఓకే పిల్ల, నిన్న మనకి నిమ్మక చక్కని లెసన్ చెప్పారు కదా, చాలా బాగుంది కదా, ఐటమ్ చూడంగానే చాలా నచ్చేసింది. మరి అది మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం పిల్లలు. ఎప్పుడు ఎప్పుడు పిల్లలు మీరే చెప్పాలి, మీకు తెలుసు చెప్పండి ఎప్పుడు. ఎప్పుడున్నా మనకి 500 డే సెలబ్రేషన్ ఆగస్ట్ 21st, 22nd, 23rd మనము అందరం కూడా 3 రోజులు హైదరాబాద్ లో కదా. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను పిల్లలు, మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ప్రజ్వలక్క ఎక్సైటెడ్ గా ఉంది, నిమ్మక్క ఎక్సైటెడ్ గా ఉన్నారు, శ్యామలక్క ఎక్సైటెడ్ గా ఉన్నారు, కల్పనక్క పామ్యక అయితే హైదరాబాద్ లోనే అండి, ఎప్పుడు వస్తారా పిల్లలను వెయిట్ చేస్తున్నారు. అవునా? మరి దీనికి సంబంధించి అంకుల్ లేవియా కాండం నుంచి ఒక మంచి పాటను రాసారు. ఆ పాటను మనం ఇవాళ కొత్త పాటగా మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్లీ మనం అంకుల్ చేసిన ఒక వీడియో మనం చూద్దాము. ఇది అంకుల్ అక్కడ వెళ్ళి ఆ వీడియో షూట్ చేస్తారు, చిన్న కెమెరాతో చేశారంట. తర్వాత ఇంకొకటి వీడియో ఎడిటింగ్ చేశారు, మామూలు వీడియో, అది సాంగ్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్లీ అంకుల్ ఏది చూశారు, ఏం చూపించబోతున్నారు, ఆ విశేషాలన్నీ చూసేద్దాం. ఓకేనా? రెడీగా ఉన్నారా? చూసేద్దాం. ఎన్నో కలవండి లేవియ కాండమందు, ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు. బలులెన్నో అర్పణలెన్నో కలవండి లేవియ కాండమందు, ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు.
పశువై మన బదులుగా మరణించే మోక్షాన్ని మనకిచ్చే దహన బలి అర్పణలు పాప పరిహార్థ బలులు ప్రాయశ్చిత్తార్థ బలులు సమాధాన బలులు కల్వరి బలిపీఠముపై యేసే ఆ బలి పశువై మన బదులుగా మరణించే మోక్షాన్ని మనకిచ్చే బలులెన్నో అర్పణలెన్నో కలవండి లేవియ కాండమందు ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు విషయాలు రెండవ అధ్యాయములో నైవేద్యం వివరాలు మూడవ అధ్యాయములో సమాధాన బలి గూర్చి నాలుగవ అధ్యాయములో పాప పరిహార్థ బలులు మొదటి అధ్యాయములో దహన బలి విషయాలు రెండవ అధ్యాయములో నైవేద్యం వివరాలు మూడవ అధ్యాయములో సమాధాన బలి గూర్చి నాలుగవ అధ్యాయములో పాప పరిహార్థ బలులు బలులెన్నో అర్పణలెన్నో కలవండి లేవియ కాండమందు ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు పిల్లలు. బాగుందా? జాయ్ అండ్ రూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు కదా. భలే చేశారు నాన్న మీరు ఇద్దరు యాక్షన్ సాంగ్. బాగుంది పిల్లలు. మరి ఇదే మనము ఒరిజినల్ స్లైస్ లో చూడబోతున్నామంట. నిమ్మక్క మాట్లాడండి అక్క. చూసారా పిల్లలు, సర్ప్రైజ్ కదా. మనం చక్కగా మరి 500 డేస్ సెలబ్రేషన్ లో కర్మెల్ క్యాంపస్ కి హైదరాబాద్ వెళ్ళబోతున్నాం కదా. మరి బైబిల్లో ఉన్న సంఘటనలు అన్ని కూడా మనం చూపించాలని అంకుల్ ఎంత ఆశపడి మనల్ని అందరిని ప్రోత్సహిస్తున్నారు కదా. కాబట్టి ఎవరు అబ్సెంట్ అవ్వకండి, అక్కడికి వెళ్దాము. మన బైబిల్లో ఉన్న విషయాలు చూడడం అంటే మీకు కష్టంగా ఉందా? లేదు కదా, ఎంతో ఇష్టంగా ఉంది. మనం ఇక్కడ లేదనుకో ఎక్కడెక్కడికో మనం వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే మనం చూసేలాగా దేవుడు మనకి ఏర్పాటు చేశారు కదా. ఒకసారి చెప్తారు చాలా అంకుల్, అది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో ఆ స్థలంలో, ఆ అంకుల్ పేరు మర్చిపోయాను నేను. ఆయన చెప్పారు, ఆయన చిన్నప్పుడు ఎప్పుడో లెసన్ విన్నారట, ఎక్కడో ఉంది, అయ్యో మనకే ఉంటే బాగుండు, నేను వెళ్ళి చూడగలను కదా అనుకున్నారట.
అలా అయితే కానీ ఎక్కడికో వెళ్ళి చూడాలి అనుకున్నారు అండ్ ప్రేయర్ చేశారు. అయితే దేవుడు ఆయన చేతుల మీద గానీ అక్కడ నిర్మించడానికి దేవుడు సహాయం చేశారు. పిల్లలు ఎంత గొప్ప దేవుడే కదా, ఆశపడి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మరి అలాగిన అక్కడికి వెళ్ళి మనం ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనం అందరం చూద్దాం. అంతేకాకుండా ఇంకా నోవహ గారు చేసిన ఓడ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి పిల్లలు అక్కడ. కాబట్టి అవన్నీ మనం చూద్దాం. మీరు అందరూ ప్రతిరోజు ప్రేయర్ చేయండి, సంతోషంగా అక్కడికి వెళ్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఈ పాట కూడా మీరు నేర్చుకోండి, ఎందుకంటే పాట నేర్చేసుకుందామా పిల్లలు, చూద్దామా మరి పాట. ఓకే ఎన్నో కలవండి లేవియ కాండమందు, ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు. బలులెన్నో అర్పణలెన్నో కలవండి లేవియ కాండమందు, ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు. దహన బలి అర్పణలు, పాప పరిహార్థ బలులు, ప్రాయశ్చిత్తార్థ బలులు, సమాధాన బలులు, కల్వరి బలిపీఠముపై యేసే ఆ బలి పశువై మన బదులుగా మరణించే మోక్షాన్ని మనకిచ్చే. దహన బలి అర్పణలు, పాప పరిహార్థ బలులు, ప్రాయశ్చిత్తార్థ బలులు, సమాధాన బలులు, కల్వరి బలిపీఠముపై యేసే ఆ బలి పశువై మన బదులుగా మరణించే మోక్షాన్ని మనకిచ్చే. బలులెన్నో అర్పణలెన్నో కలవండి లేవియ కాండమందు, ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు. ఎనిమిదవ
కృపణలెన్నో కలవండి లేవియ కాండమందు ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు బలులెన్నో అర్పణలెన్నో కలవండి లేవియ కాండమందు ప్రభు యేసే నెరవేర్చే బలియాగం తన దేహమందు. చక్కని పాట విన్నారు కదా, బైబిల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్ని మనం నేర్చుకున్నాం పిల్లలు. అవి కూడా మీరు ప్రతిరోజు పాట వినండి, నేర్చుకోండి పిల్లలు, సరేనా? మరి మెమరీ వాస్ చెక్కి వెళ్ళిపోదామా? కొంచెం టైం మనకు ఉంది కాబట్టి కొంచెం టైంలో టక్ టక్ మనం చూసేద్దాం పిల్లలు ఫాస్ట్ గా. సూపర్ గా ఉందిరా, చాలా బాగుంది. ఇది రొట్టెల వల్ల అక్క, దీప వృక్షం అక్క, దూప విధం అక్క, అక్క రొట్టెల అక్క, బైబుల్ అక్క, మరి చెప్తాను అక్క. చెప్పు నాన్న చెప్పు. వండర్ఫుల్ నానా. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. చెప్పు నానా రూత్ నువ్వు కూడా. Good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. Wonderful. Okay. God bless you. Oh, Sahana. Praise the Lord. Sahana Queen. Hello, Queen. Chesava? Chesam. Jesus declare I am the bread of life. John 6:35. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 8,000. Wonderful, Nana. God bless you. Very good. Very good. Thank you.
ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ అక్క నాన్న స్కూల్కి వెళ్ళొచ్చావా వైట్ షర్ట్ వేసుకున్నావు బర్రన్స్ పెట్టావు స్కూల్కి వెళ్ళొచ్చావేమో అనుకుంటున్నాను నేను చెప్పండి జాన్ 6:35 జీసస్ డిక్లేర్డ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ జాన్ 6:35 జీసస్ డిక్లేర్డ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ జాన్ 6:35 అక్క ప్రేయర్ పాయింట్ లో ఏ పాయింట్ రాసాం అక్క వెన్ వాలంటీర్స్ ఆఫ్ 500 డేస్ సెలబ్రేషన్ అక్క నా కరెక్ట్ గా వినిపించలేదు ఓకే ఫైన్ వెన్ వాలంటీర్స్ ఆఫ్ 500 డేస్ సెలబ్రేషన్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి యు ఆర్ ఫాలోయింగ్ ది గ్రూప్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ నాన్న అక్క మెమరీ వర్డ్స్ ఆన్ హోమ్ వర్క్ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి ప్రేయర్ బుక్ అక్క I am the bread of life. John 6:35. Okay. So sorry, those anta baunda nu chepte vakyam chepte. Praise Lord akka. Praise Lord nana chakaga ee roju memory verse raaskona vachavu anni draw cheskuna 5 points raaskuna. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000. So sorry, mari nu raaste anni points vachavu. రాలేదనుకో ఆ పాయింట్స్ అన్ని నువ్వు మిస్ అయిపోతావు కదా కదా ఓకే నాన్న వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ హాయ్ బాస్ బాగున్నావా నువ్వు బాస్ ప్రక్కన ఇందాక ఎవరినో చూసానా ముగ్గురు కూర్చున్నట్టు అనిపించింది ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఓకే చెప్పనమ్మా అక్క మీ వాయిస్ ఏం రావట్లా మినీ ప్రజల అక్క వాయిస్ రావట్లేదు అక్క ఓకే అక్క మళ్ళీ లాస్ట్ లో వస్తారు ఒకసారి మీరు ఏమన్నా ఓకే నాన్న ప్రైస్ లో నాన్న గాడ్ బ్లెస్ యు మీరు చెప్తారు నాకు తెలుసు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు ఓకేనా మళ్ళీ చూద్దాం ఓకే శాంసన్ జోసెఫ్ హాయ్ అక్క విజయలాడ అక్క హాయ్ అనకూడదు ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ చెల్లి ప్రైస్ లార్డ్ తమ్ముడు అని చెప్పాలి ఓకేనా చాలా బాగా డ్రా చేస్తున్నారు నాన్న మీరు అక్క ఇదేమో ల్యాంప్ స్టాండ్ ఇదేమో ఆక్ ఆఫ్ కవనెంట్ ఇదేమో బ్రెడ్ 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 టేబుల్ అక్క ఎన్ని ఉంటాయి బ్రెడ్స్ అక్కడ టేబుల్ మీద John 6:35 Jesus said I am the bread of life KJV version very good very good breads enna untai amma table meda memory verse okay na na cheppana na nadu John 6:35 Jesus declared I am the bread of life very good 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000 very good ప్రైస్ నన్నా అవన్నీ ఇలా క్యాచ్ పట్టుకోవాలి మీరు అన్ని అవన్నీ మీకు బోల్డ్ పాయింట్స్ బోల్డ్ బ్లెస్సింగ్స్ అన్నమాట సరేనా మీరు రోజు హోంవర్క్ చేసి రోజు మెమరీ వర్స్ చెప్తా ఉంటే అట్లా అట్లా బ్లెస్సింగ్స్ బోల్డ్ వస్తా ఉంటాయి మీకు గాడ్ బ్లెస్ యు మీకు
ఏమంది అక్క ఒక క్వశ్చన్ అడిగారు అక్క మీకు బ్రెడ్స్ ఉన్నాయి అన్నాను ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అన్న రాసుకున్నప్పుడు పేపర్ నోట్స్ లో అంటిస్తావా అంటించుకుంటానా మరొకసారి సడన్ గా వస్తారు ఎవరో మరి అప్పుడు చెక్ చేస్తారు చూడు మరి సరేనా సరే అక్క చెప్తాను అక్క జీసస్ డిక్లేర్డ్ దట్ ఐ ఆమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ జాన్ 6:35 అక్క మీ వాయిస్ కొన్నిసార్లు లోగా ఉంది అక్క 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 నెక్స్ట్ జాయ్ బాగున్నావా జోయల్ ఏ తమ్ముడేడు మా హీరో ఏడి హోంవర్క్ గీలేదని కోపం పెడుతున్నాడు అయినా నాకు ఏం పర్వాలేదు రానా నాను చింతలి చిన్న కొడుకు నువ్వు వచ్చేదా సూపర్ గా ఉంది I am the bread of life. John 6:35. Very good. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000. Wonderful. Now, chala 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 chala. Super. But someone go to the girl. Kuch petkon nu chappistava. Someone this kostava. Okay. Next to ready chese. Tamudu ok saal chese na vunu draw chye. Ekpana paravale du chala bondi nu chappte chala. తమ్ముడు వాడు రావట్లేదే ఓకే నెక్స్ట్ హాయ్ తమ్ముడు సిగ్గుపడుతున్నాడు ఓకే మినీ అక్క ప్రజల వారు హోంవర్క్ ఇంకా గీలేదా మరి అప్లై చేస్తారని కోపం పడ్డారు ఓకే నో ప్రాబ్లమ్స్ కోపం వద్దు మనకి కాదు చాలా బాగుంటుంది నీ మాట ఎంతో నేను అంత అబ్జర్వ్ చేయలేదు మంచి అన్నవి తమ్ముళ్ళు ఇంతే ఏం చేయలేం అబ్బా అలా అంత మాట అంటావు అరే రావాలి నువ్వు అయితే అర్జెంట్ రావడానికి లేదు అక్కడ కోపడ్డాడు రావాల్సింది ఇప్పుడు అర్జెంట్ గా లిల్లీ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క మెమరీ వర్సెస్ అండ్ ప్లే పాయింట్స్ అక్క ఏ మారితో ఇట్లా నేను నేనే జీవాహారమును చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఏముంది అన్న కరెక్ట్ గా నోట్స్ చూడు ఒకసారి యేసు వారితో ఎట్లా నేను జీవాహారమును నేనే యోహాను 6:35 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 1000 మరి ఆ రొట్టెల బల్ల మీద ఎన్ని బ్రెడ్స్ ఉన్నాయి చెప్పండి ఎన్ని రొట్టెలు ఉన్నాయి చెప్పండి నాన్న 12 బ్రెడ్స్ ఉన్నాయి అక్క గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఓకే నాన్న ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు అమ్మ యేసు వారితో ఇట్లా ఆహారము నేనే
అహను 6:34 35 జీసస్ డిక్లేర్డ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్ జాన్ 6:35 వెరీ గుడ్ నానా. దేవుడు వారితో ఇట్లా నేను యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే యోహాను సువార్త 6:35 వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 వండర్ఫుల్ నానా థ్యాంక్ యూ అక్క సూపర్ సూపర్ చెప్పు ప్రైజ్ లో అక్క ప్రైజ్ లో అక్క రాసేసుకున్నావా మమ్మీ హెల్ప్ చేసారా వెరీ గుడ్ థ్యాంక్ యూ చెప్పావా మరి మమ్మీ వస్తే చెప్పు మరి Jesus declared, I am the bread of life. John 6:35. Very good. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000. Wonderful, Nana. Okay. Any nice dance? Any light on my? Okay, okay. Praise the Lord. చెప్ మెమరీ వర్స్ యేసు యేసు వారితో ఇట్లా నేను అట్లను జీవాహారం యోహాను సువార్త ఆరు 35 మంచి టీచర్ మంచి స్టూడెంట్స్ ఇక్కడ మా బాస్ ఉన్నారు అక్కడ ఏంటనుకుంటున్నాను మరి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000 ఇంకెవరు లేరక్క అందరూ అయిపోయినట్టే ఓకే నిమ్మకి ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా ఏదో ఉంది 3 డేస్ తర్వాత ఈరోజు 20 కదా 21 22 23 సేమ్ అలాగే 21 22 23 కూడా ఏదో ఉంది కదా 21 20 21 22 ఆగస్ట్ లో సెలబ్రేషన్ ఉంది ఇప్పుడు 23 లో సెలబ్రేషన్ ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది పిల్లలు ఎట్లా రెడీ అవుతున్నారు దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటున్నారా మీరు ఒక్కొక్కళ్ళు కూడా పిల్లలు మీకు ఏమేం కావాలి అన్ని రెడీగా ఉన్నాయా ఓకే ఎవరెవరికి ఏమి అప్పు చెప్పారో మిన్ని అక్క ప్రజలక్క అందరు కలిసి మీకు ఏవేవి ఇచ్చారో అవన్నీ మళ్ళీ చెక్ చేసుకోండి దానికి కావాల్సిన డ్రెస్ అంతా చెక్ చేసుకోండి రెడీ పెట్టుకోండి మీ స్కూల్ నుంచి కానీ మీ ఆన్లైన్ క్లాసెస్ కానీ అయిపోయిన వెంటనే రెడీ అవ్వాలి కదా అందుకోసం అన్ని రెడీ పెట్టుకుని టక్ 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 ఇలా ఇలా వేసేసుకోవచ్చు సరేనా మరి అందరు సిద్ధంగా ఉన్నారు కదా 23rd ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ రెడీ అయిపోయింది పిల్లలు గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఓకే సహనా విలియం ఏంటి చెప్తున్నావు నాకు ఎగ్జామ్ ఉంది అక్క రోజు ఓకే నాన్న నో ప్రాబ్లం నువ్వు వచ్చిన తర్వాత నువ్వు రెడీ అయిపోతే రెడీ అయిపో
ఇంకెవరు చెప్తున్నారు? ప్లే చేయండి అక్క. చేస్తాం. శాంసంగ్ శాంసంగ్ చెప్పు. వీరికి ఇవ్వలేదు కదా మనం, రాలేదు అక్క. ఇండియన్ స్టైల్ అని చెప్పు. ఓకే నాన్న, నువ్వు తమిళ లాస్తావా? తమిళ పీపుల్ లాగా పంచు కట్టుకొని లేదా ఎలవైనా ఫ్యాన్సీ డ్రెస్ అండ్ సాంగ్ మళ్ళీ ఇంకా పోస్ట్ చేస్తాను. ట్రాక్ అండ్ సాంగ్ ప్రాక్టీస్ చేయండి. ట్రాక్ ప్లే చేయడం జరుగుతుంది, ట్రాక్ తో పాటు మీరు సాంగ్ పాడాలి. దట్ ఇస్ ద కాంపిటీషన్ ఆన్ 23rd. ఓకే, 23rd అండ్ 2 కాంపిటీషన్స్ ఉన్నాయి కదా అక్క. ఓకే, ఫ్యాన్సీ డ్రెస్ ఒకటి, ట్రాక్ మీద పాట పాడాలి కదా. ఓకే పిల్లలు, ఫోర్ లైన్స్ ఏ మీరు పాడేది, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమి కాదు. ఆ ఫోర్ లైన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ చేయాలా, ఎప్పుడు ఆపాలి అనేది బాగా మీరు ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ చూడ. ఓకే నాన్న, ఓ టూ ఈ రోజు లెసన్ ఎవరు చెప్తున్నారు? కల్పన అక్క. ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడ్ పిల్లలు. అందరు బాగున్నారు కదా? మీరందరూ చాలా బాగా మెమరీ వర్క్స్ చెప్పారు పిల్లలు. మీ మీ హోంవర్క్స్ కూడా చాలా బాగా చేసుకొచ్చారు పిల్లలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యమును, అధిక జ్ఞానమునిచ్చి బలమైన నీలో దేవుడు అడుగుతారు పిల్లలు మిమ్మల్ని. అందుకే దేవుడు ఇంత చక్క ప్రణాళికను మనకి ఇచ్చారు పిల్లలు. మన ముందు లెసన్ లోనికి వెళ్ళబోయే ముందులు పిల్లలు, మీరందరూ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, వందనాలు స్తోత్రములు పరిశుద్ధుడా. మరొక దినమును నాయన మాకు అనుగ్రహించి ఇప్పటి వరకు కూడా మీరెంతగానో సహాయం చేశారు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళుచు వస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాయన, అల్పురాలనైనా నన్ను మీరు ముద్రించుకునండి. బిడ్డలైన వారి హృదయంలోనికి ఏ విధంగా మాట్లాడితే ఆ యొక్క మాటలు వారి హృదయంలోనికి వెళ్ళి ఫలింప చేస్తాయో, రానయ్యున్న దినముల్లో నీ నామ మహిమార్థమై బిడ్డలు వాడబడాలో పరిశుద్ధుడా, అట్టి విధముగా నాయన మాట్లాడగలుగునట్లు మీరు సహాయము చేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ యొక్క ఆత్మ చేత మీరు నన్ను నింపి నా స్థానంలో మీరు ఉండి తండ్రి మీరే సహాయం చేసి మహిమను పొందుకునమని వాక్కు వాక్కైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు గట్టిగా చెప్పారు కదా ఆమెన్ అని. సరే పిల్లలు, మనము లెసన్ లోకి వెళ్దాం పిల్లలు. అయితే లెసన్ లోకి వెళ్ళబోయే ముందు పిల్లలు, మీ అందరికి కూడా నేను ఒకటి ఒక ప్రశ్న వేస్తాను పిల్లలు. అయితే కాలములు సమయములు పిల్లలు దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి పిల్లలు. అయితే దేవుని బిడ్డలమైన మనకి పిల్లలు దేవుడు ఏ సమయంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో శ్రేష్టమైనవి మన విషయంలో పిల్లలు మనకంటే ఆ దేవాతి దేవునికే బాగా తెలుసు పిల్లలు, ఎక్కువ తెలుసు అనమాట. ఎందుకంటే పిల్లలు మనము ఆయన రూపంలో ఉన్నాం కదా పిల్లలు. దేవుని చేతే మనము ఈ భూలోకానికి పంపబడ్డాం పిల్లలు. అయితే ఆయన చిత్త ప్రకారంగానే మనము అడిగి ప్రతిదీ పొందుకోవాలి పిల్లలు. అలాగే మీరు కూడా పిల్లలు మీకు ఇష్టమైనవి ఏమైనా, ఫ్యాన్సీ డ్రెస్ కానీ, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కానీ పిల్లలు, మీకు జలుబు చేస్తే పడని జలుబు వస్తుందని పడని వస్తువులు మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు ఇప్పించరు పిల్లలు. మళ్ళీ డ్రెస్సులు కూడా కొన్ని మీకు సూట్ అయ్యాయి మాత్రం ఇప్పిస్తారు. మీరైతే నాకు అది కావాలి మమ్మీ, నాకు అది కావాలి డాడీ అని మీరు మారం చేస్తారు కదా పిల్లలు. మీరు ఎప్పుడైనా అట్లా మారం చేసి అది గట్టిగా పట్టుకుని అది కొనిచ్చే వరకు కూడా ఊరుకోకుండా ఉన్నారా పిల్లలు? ఎవరైనా మీరు అట్లా ఉన్నారా పిల్లలు? మీ డాడీ మమ్మీ వాళ్ళని నాకు అది కావాలి మమ్మీ, నాకు అది కొనిచ్చండి డాడీ అని ఎవరన్నా ఉన్నారా పిల్లలు? శాంసంగ్ చెప్పమ్మా. అది బాస్కెట్ బాల్ అక్క. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. బాస్కెట్ బాల్ అంట అక్క.
సరే పిల్లలు వాయిస్ క్లియర్ గా రావట్లేదు సరే పిల్లలు ఇలాంటి సందర్భం కలిగిందే మనము లెసన్ చూసుకుందాం పిల్లలు ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎక్కడున్నారో ఏంటో మనం వెళ్ళి చూసేసుకుందాం పిల్లలు మీరందరూ వచ్చేయండి మీ మీ బైబిల్స్ నోట్బుక్ పెన్ను పెన్సిల్ వాటర్ బాటిల్ అన్ని మీరు దగ్గర పెట్టుకున్నారు కదా పిల్లలు ప్రైజ్ లార్డ్ పిల్లలు మీరు చాలా మంచోళ్ళు ప్రతిరోజు కూడా మీకు కావలసినవన్నీ దగ్గర పెట్టుకుంటున్నారు పిల్లలు అయితే లెసన్ చెప్పే సమయంలో పిల్లలు మీరు అటు ఇటు ఎప్పుడు కూడా కదలొద్దు పిల్లలు అక్కళ్ళు అయ్యగారు ఎవరు మనల్ని చూడలేదులే మనం ఎక్కడో ఉన్నాము అక్కళ్ళు ఎక్కడో ఉన్నారు కదా అని అనుకోవద్దు పిల్లలు దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ప్రతి క్షణము ఆయన మనల్ని చూస్తున్నారు పిల్లలు అందుకనే మనము దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా కూర్చుని లెసన్ వినాలి పిల్లలు అప్పుడే మనం అన్ని విషయాల్లో ఎదుగుతూ ముందుకెళ్తాం అన్నమాట అయితే పిల్లలు వాక్యం చదువుకుందాము మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా పిల్లలు నేను చదువుతాను న్యూ టెస్టమెంట్ లో లూకాసు వార్త 18వ అధ్యాయం పిల్లలు 7వ వచనము పేజ్ నెంబర్ 70 పిల్లలు పేజ్ నెంబర్ 7వ వచనము దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా సరే పిల్లలు మీ మీ బైబిల్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండమ్మా లెసన్ లోకి వెళ్ళిపోదాం ప్రజ్వల పిల్లలు మీరు జాగ్రత్తగా పిక్చర్స్ ని మీరు చూస్తూ ఉండండి అయితే పిల్లలు ఒక పట్టణంలో పిల్లలు ఒక న్యాయాధిపతి ఉన్నారు పిల్లలు న్యాయాధిపతి అంటే ఎవరు పిల్లలు ఇటువరకు పూర్వకాలంలో అయితే మన తాతయ్యలు అమ్మమ్మల కాలంలో న్యాయాధిపతులు ఉండేవాళ్ళు పిల్లలు ఇప్పుడు మన రోజుల్లో అయితే లాయర్స్ జడ్జెస్ ఉన్నారు పిల్లలు అయితే ఇప్పుడు మనము ఈ న్యాయాధిపతిని జడ్జి గారు అని మనం మాట్లాడుకుందాం పిల్లలు ఆ పట్టణంలో ఒక పట్టణం పిల్లలు ఆ పట్టణంలో జడ్జి గారు ఉన్నారు పిల్లలు ఆ జడ్జి గారు పిల్లలు దేవునికి భయపడేవాడు కాదు పిల్లలు అలాగే మనుషులకు కూడా భయపడేవాడు కాదు పిల్లలు దేవుణ్ణి లక్ష్య పెట్టేవాడు కాదు మనుషుల యొక్క మాటను కూడా లక్ష్య పెట్టేవాడు కాదు పిల్లలు టోటల్ గా ఏంటంటే ఇక్కడ అసలు దేవుడు అన్నా మనుషులన్నా కూడా పిల్లలు ఆ జడ్జి గారికి ఇంత కూడా మంచి అభిప్రాయం అనేది లేదు పిల్లలు అయితే అదే పట్టణంలో పిల్లలు ఒక విడో ఉన్నారు పిల్లలు మొన్న మన ప్రజ్వలక్క మనకి చెప్పారు కదా పిల్లలు ఒక విడో ఉన్నారు అయితే దాని తర్వాత పిక్చర్ ఆ విడో పిల్లలు ఆ జడ్జి గారి దగ్గరికి వచ్చి నాకు నా ప్రతివాదికి ఇదిగోండి పిల్లలు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు కదా జడ్జి గారితోటి జడ్జి గారు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని అడుగుతున్నారు పిల్లలు ఆ విడో ఎవరు అదే ఆ జడ్జి గారు ఉన్న పట్టణంలోనే ఆ విడో కూడా నివాసం ఉంటారు పిల్లలు అలాగూ ప్రతిరోజు కూడా వెళ్ళి నెక్స్ట్ పిక్చర్ ప్రతిరోజు కూడా పిల్లలు ఆ విడో వెళ్ళి ఆ జడ్జి గారిని నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని ఈరోజు రేపు అని అనుకోకుండా పిల్లలు ప్రతిరోజు వెళుతూ ఉన్నారు పిల్లలు ఆ విడోతో పాటు న్యాయం తీర్చుకోవటానికి తనొక్కళ్లే కాదు పిల్లలు ఇంకా చాలా మంది వెళుతూ వస్తూ ఉన్నారు పిల్లలు వారితో పాటు ఆ విడో కూడా వెళ్ళి అయ్యా జడ్జి గారు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని అడుగుతూ ఉన్నారు పిల్లలు చూడండి ఎంతగా ఆమె తగ్గించుకుని అడుగుతున్నారో అయితే పిల్లలు ఆ అన్యాయస్తుడైన ఆ జడ్జి గారికి పిల్లలు కొంతకాలము ఆ విడోకి న్యాయం తీర్చడానికి తనకి మనసు రాలేదు పిల్లలు దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మా అని తను మాట్లాడుతున్నారు పిల్లలు అలాగున కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత పిల్లలు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇదిగో చూడండి పిల్లలు ఇక్కడ కూర్చుని నేను దేవుని భయపడను
మనుషుల లక్ష పెట్టను. అయితే ఈ విడో వచ్చి మాటి మాటికి కూడా నన్ను అడుగుతుంది. ఈమె అడగకోకుండా ఉండేటట్లు తనకి న్యాయం జరిగించాలి అని ఆ జడ్జి గారు పిల్లలు తన హృదయంలో తానే అనుకున్నారు. పిల్లలు అంటే ఆ మనస్సు జడ్జి గారికి దేవుడే ఇచ్చారు కదా పిల్లలు. అయితే తనకు న్యాయం జరిగించే విషయంలో ఆ జడ్జి గారు ఆ విడోకి మాట వెనుకోకుండా వెళ్ళిపోతున్నారు. జడ్జి గారు, సార్ ఒకసారి నాది వినండి అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం జరిగించండి అయ్యా అని ఎంతగా ఆ వీడో ఆ అన్యాయస్తుడైన జడ్జి గారిని బ్రతిమాల్చున్నారు పిల్లలు. అట్లా వస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఆమె ఏ రోజు కూడా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి తనని అడగకోకుండా ఉండలేదు పిల్లలు. ఎప్పుడు కూడా విసుక్కోలేదన్నమాట. అయితే ఆ జడ్జి గారు ఈమె మాటి మాటికి నా దగ్గరికి రాకపోకుండా ఈమెకు న్యాయం తీర్చాలి బాబోయ్, నా వల్ల కాదు, ఈమె నన్ను విడిచిపెట్టట్లేదు అని పిల్లలు ఆయన అనుకుని నెక్స్ట్ ఆ వీడియోకి న్యాయం తీర్చారు పిల్లలు. చూసారా, న్యాయం తీర్చే అప్పటికి ఆ వీడియో ఆ జడ్జి గారికి నమస్కారం అయ్యా, మీరు నా విషయంలో న్యాయం జరిగించారు, మీకు నమస్కారం అయ్యా అని అంటున్నారు పిల్లలు. ఇప్పుడు మనకి సహజంగా ఎవరైనా హెల్ప్ చేస్తే పిల్లలు, అదే దేవుని నమ్ముకున్న వారు మనకి హెల్ప్ చేస్తే ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని మనము వాళ్ళకి కృతజ్ఞత చెప్తాం కదా పిల్లలు. అయితే ఇంకా వేరే వాళ్ళు చేస్తే చాలా థ్యాంక్స్ అండి, నమస్కారం అండి, మీకు మేము రుణస్థులమై ఉన్నాము అని మనం మాట్లాడతాం కదా పిల్లలు. అట్లానే ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతికి ఈ వీడియో నాకు చాలా న్యాయం జరిగించారు, మీకు చాలా నమస్కారాలని చెప్పి సంతోషిస్తున్నారు పిల్లలు. చూసారా, ఇదిగోండి పిల్లలు, ఆ న్యాయ ఆ జడ్జి గారు ఈ వీడియోకి న్యాయం జరిగించిన బట్టి పిల్లలు ఆవిడ తన రెండు చేతులు కూడా పైకెత్తి ఎంత సంతోషంగా దేవుని స్తుతించారు పిల్లలు. ఆమె యొక్క సంతోషానికి అవధులు లేవు పిల్లలు. మీరు కూడా ఎప్పుడైనా మీ జీవితంలో పిల్లలు ఎవరైనా బయట వారు మీకు సహాయం చేసినప్పుడు పిల్లలు చాలా థ్యాంక్స్ బ్రదర్, చాలా థ్యాంక్స్ చెల్లి సిస్టర్ అని మనము చెప్తూ ఉంటాం కదా పిల్లలు. ఆ సమయంలో ఆమె కూడా పిల్లలు ఆ న్యాయస్థుడైన జడ్జి గారు న్యాయం జరిగించడం బట్టి ఎంతో సంతోషంగా ఆనందంగా దేవాతి దేవుణ్ణి స్తుతించిన పిల్లలు. మీరు కూడా ఎప్పుడైనా కూడా స్తుతించారు కదా పిల్లలు, చాలా మీరు స్తుతించుంటారు, మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారంటే మీరు ఎన్నో పర్యాయాలు ఎన్నో సార్లు పిల్లలు దేవుణ్ణి స్తుతించిన వారై ఉంటారు పిల్లలు. అలాగే పిల్లలు మీరు కూడా సండే స్కూల్లో ఉన్న మీ అందరు కూడా పిల్లలు ప్రతిరోజు కూడా దేవుని వాక్యం వినుచు పిల్లలు, దేవుని దయందును మనుషుల దయందును పిల్లలు చక్కగా వర్ధిల్లుచు పెద్దగి పెద్దవారై యవనస్తులయ్యి మంచి ఏజ్ లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు మీరు కూడా ఏం చేస్తారంటే కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ప్రేయర్ పాయింట్స్ రాసుకున్న పిల్లలు వాటి విషయమై ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు పిల్లలు. అలా ఉంటూ ఉన్న సమయంలో పిల్లలు దేవుడు కొన్ని ప్రార్థనల కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లకి వెంటనే ఆన్సర్ ఇస్తారు పిల్లలు. కొన్నిటికి వెంటనే ఆన్సర్ వస్తుంది, మరికొన్నిటికి పిల్లలు కొంచెము లేట్గా ఆన్సర్ వస్తుంది పిల్లలు. అయితే మీరు ఎప్పుడు కూడా విసుక్కోవద్దు పిల్లలు, ఎప్పుడు కూడా మీరు చిరాకు పడొద్దు. ఎందుకంటే ఆ వీడియో ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి విషయంలో పిల్లలు ఎప్పుడైనా విసుక్కున్నారు పిల్లలు, ఒక రోజు వెళ్ళకోకుండా ఆవిడ లేరు కదా పిల్లలు. చెప్పండి, మీరు పిక్చర్స్ చూసారు కదా, ఆవిడ ప్రతిరోజు వెళ్ళారా, రెండు రోజులకు ఒకసారి వెళ్ళారా? రూత్ చెప్పు. ప్రతిరోజు వెళ్ళాడక్క.
ప్రైజ్ లను. అది చూసారా ఆ వీడియో, ఆ న్యాయస్థుడైన జడ్జి గారి దగ్గరికి పిల్లలు ప్రతిరోజు వెళ్ళి అడిగారు కాబట్టి దేవుడే తన మనసు మార్చి తనకు న్యాయం జరిగేటట్లు చేశారు పిల్లలు. అలాగే మీరు కూడా పిల్లలు ఎప్పుడు విసుక్కోవద్దు, నాకు ఈ ప్రేయర్ రిక్వెస్ట్ కి ఆన్సర్ రావట్లేదు కాబట్టి నేను దీని గురించి దీనికి ప్రేయర్ చేయను నాకు విసుకొచ్చింది అని మీరు ఎప్పుడు అనొద్దు పిల్లలు. మీరు ఎప్పుడు కూడా విసుక్కోవద్దు అనమాట. ఆ న్యాయస్థుడైన ఆ జడ్జి గారే ఆ విడోకి న్యాయం తీర్చినప్పుడు పిల్లలు మన విషయంలో దేవుడు వెంటనే నెరవేర్పును అనుగ్రహించేవారై ఉన్నారు పిల్లలు. ఎందుకంటే మనము దేవుని రూపం పిల్లలు, దేవుని చిత్త ప్రకారంగానే మనము ఈ భూమి మీదకి పంపబడ్డాం పిల్లలు. దేవుడు తన రక్తం ఇచ్చి పిల్లలు మనల్ని కన్నారు పిల్లలు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు పిల్లలు. ఆయన ప్రశస్తమైన రక్తము చేత మనము కొనబడిన వారం పిల్లలు. అందుకని ఆయన చిత్త ప్రకారముగా పిల్లలు ఆయన చిత్తమును ఎరిగి దైవ సన్నిధిలో నిత్యము కూడా పిల్లలు మనం ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు పిల్లలు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి నెరవేర్పున అనుగ్రహిస్తారు పిల్లలు. అయితే దేవుడు మన ఎడల ఎప్పుడు కూడా దేవుడు మన ఎడల పిల్లలు ఎప్పుడు కూడా ఈ రోజు రేపు అనుకోకుండా ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నన్ని దినాలు కూడా పిల్లలు దేవుడు మన ఎడల కరుణ చూపిస్తారు పిల్లలు, కృపను చూపించేవారై ఉన్నారు. మన విషయమై దేవుడు దినమెల్లా కూడా ఎదురు చూస్తున్నారు పిల్లలు. అప్పుడు ఆ జడ్జి గారే ఆమెకి న్యాయం తీరిస్తే ఆయన చిత్తంలో ఉన్న మనము ఆయన చేత పంపబడిన మనము ప్రార్థన చేసినప్పుడు పిల్లలు ఆయన మన ప్రార్థనలు ఆలకించడా పిల్లలు? ఆలకిస్తారు కదా, కంపల్సరిగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి వాటన్నిటికీ నెరవేర్పునిస్తారు పిల్లలు. అలాంటి బలమైన విశ్వాసము కలిగి పిల్లలు మనం అందరం కూడా చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు మన విషయమై కూడా సంతోషించేవారై ఉన్నారు పిల్లలు. అలాగూ దేవుణ్ణి నిత్యము సంతోష పెట్టుచు ఆయన సన్నిధిలో సాగి వెళ్ళుచు బలమైన వారముగా ఉండి మనము ముందుకు వెళ్ళాలని దేవుని చిత్తంలో మనము ఎదగాలని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లలు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి చక్కటి నెరవేర్పునిచ్చి మనల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్తారు పిల్లలు. అలాంటి విశ్వాసం కలిగి మనము ఉండాలి పిల్లలు. ఆ విడో ఎప్పుడు కూడా కృంగిపోలేదు పిల్లలు, ఎప్పుడు కూడా నేర్సించపడలేదు అనమాట, విసుక్కోలేదు. చీ నేను రోజు వెళ్ళాలా ఏంటి అని అనుకోలేదు పిల్లలు. మనము కూడా నేను రోజు సండే స్కూల్కి వెళ్ళాలా, నేను రోజు ప్రేయర్ చేయాలా అని అనుకోవద్దు పిల్లలు. ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటే దేవుడు మన వైపు చూసి ఆనందించి ముచ్చట పడతారు పిల్లలు దేవుడు. అలాగూ మనం ఉందామా పిల్లలు? ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకుంటూ దైవ సన్నిధిలో ముందుకు సాగిపోతాం పిల్లలు. అలాగేనా పిల్లలు? ఆయన చిత్త ప్రకారంగా మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో భద్రపరచును గాక. అయితే పిల్లలు మెమరీ వర్స్ కంత వాక్యం చూసుకుందాము. ఇదిగోండి పిల్లలు, కీర్తనలు 65:2 ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించేది ఎవరు పిల్లలు? దేవుడు కదా. సర్వ శరీరులు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారుగా ఉంటారు పిల్లలు. ఓకేనా పిల్లలు? ప్రైజ్ లార్డ్ పిల్లలు, మనం ప్రేయర్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు కూడా చిన్న బిడ్డల విషయంలో నాయన మాట్లాడటానికి మీరు సహాయం చేశారు. విన్న మాటలు బిడ్డలైన వారి హృదయంలో నాయన ముద్రించబడినట్లు ఫలించబడినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని మహోన్నతుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు ప్రైజ్ లారా. Okay.
పరలోకమును మా తండ్రి నేను పశువులు వచ్చును గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తం నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక మందుల ఆహారం మాకు దయచేయము క్షమించము తప్పించము ఎందుకనగా రాజము శక్తి మహిమ నింతం నీవైన స్వామి ఆమెన్. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని యొక్క గొప్ప కృప కనికరము సహవాసం ఆశీర్వాదము నిండుగా మనందరికీ తోడైండి నడిపించునుగాక.